తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన బంగారు వజ్రాల ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించిన విషయం తెలిసిందే మార్చి ఆరు ఏడు తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవడానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది దీంతో కోర్టు వద్ద ఉన్న ఆ నగలు జయలలిత వారసరాలైన ఆమె మేనకోడలు దీపా జయకుమార్క లేదా ప్రభుత్వమే వాటిని స్వీకరిస్తుందా అనే చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో జయలలితకు చెందిన మొత్తం ఇరవై ఏడు కిలోల్లో ఏడు కిలోల సంప్రదాయ కుటుంబ ఆభరణాలు ఆమె మేనకోడల దీపకు అప్పగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు జయలలితపై పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది చెన్నై పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు మొత్తం రకాల ఏడు వందల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు జయలలిత అక్రమాస్తుల కేసు విచారణను పక్క రాష్ట్రానికి బదిలీ చేయడంతో స్వాధీనం చేసుకున్న ఆభరణాలు విలువైన వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మేకిల్ డిగుహ్నా రెండు వేల పద్నాలుగులో తీర్పు వెలువరించారు దివంగత జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ ఇలవరసి సుధాకర్లను దోషులుగా నిర్ధారించి వారందరికీ నాలుగేళ్లు జైలు శిక్ష ఖరారు చేశారు జయలలితకు వంద కోట్లు మిగతా ముగ్గురికి తలా పది కోట్ల జరిమానా విధించారు ఈ తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాలు చేయడంతో అక్కడ వారికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరగా రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పద్నాలుగున బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది అయితే ఈ తీర్పు రావడానికి కొద్ది నెలల ముందే జయలలిత మృతి చెందన వల్ల ఆమెపై వచ్చిన అభియోగాలు రద్దవుతాయని కోర్టు తెలిపింది శశికళ సుధాకర్ ఇల మాత్రం జైలు శక్తితో పాటు జరిమానా విధించింది జయలలితకు విధించిన వంద కోట్ల జరిమానా విషయంలో ఆమె ఆస్తులను వేలం వేసేందుకు చర్యలు చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది ఈ క్రమంలో జే ఆస్తులు వేలం ద్వారా లభించే ఆదాయం ప్రజా సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని కోరుతూ బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానాన్ని నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త ఆశ్రయించారు అదే సమయంలో జయలలిత మేనకోడలు దీప సైతం తన మేనత్వ వస్తువుల హక్కు ఉందని అప్పగించాలని పిటిషన్ వేశారు దీంతో జరిమానా వసూలు చేసేలా న్యాయశాఖ నగలు విక్రయించేందుకు నిర్ణయించింది ఇరవై ఏడు కిలోల నగల్లో ఇరవై కిలోలు విక్రయించి మిగతా ఏడు కిలోల సాంప్రదాయ వారసత్వ ఆభరణాలు కాబట్టి వాటిని విక్రయించకూడదని న్యాయశాఖ నిర్ణయించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సాంప్రదాయ వారసత్వ నగలు జయలలిత మేనకోడలు దీపకు అప్పగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు అసలు ఏంటో మన భారతదేశ రాజ్యాంగము మన భారతదేశం కోర్టులు ఆలోచిస్తున్నాయో అసలు ప్రజల సొమ్ము అక్రమంగా తినేసింది అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం ఎందుకు ఇప్పుడు ఏడు కిలోలు బంగారం వాళ్ళ ఇస్తే లాభం ఏంటి మొత్తం డబ్బుని వేలం పాడేసి ఆ డబ్బుని ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడితే దానికి న్యాయం చేసినట్లు ఉంటుంది ఎందుకంటే ప్రజల సొమ్మే కదా తినేశారు ఇంకా దొరకని దొంగలు దొరలుగా ఎంతో మంది అవుతున్నారు ఈ దేశంలో కనీసం దొరికిన వారి సొమ్ము అయినా ప్రజలకు ఖర్చు పెడితే బాగుంటుంది ఈ డబ్బును కూడా మళ్ళీ వారసులకు ఇచ్చేస్తామంటే ఇంకా ఇవి భయపడేది ఎక్కడ ఇంకా అవినీతి పరులు ఎందుకు భయపడతారు